ఈ రోజు నేను గోరుచిక్కుళ్ళ తొక్కు అంటారు రాయలసీమలో, అంటే తెలంగాణలో తొక్కు అంటే రోడ్డు పచ్చడి అనుకుంటారు, కానీ ఇది గోరుచిక్కుళ్ళ కర్రీని రాయలసీమలో ఇలా అంటారు. ఫస్ట్ పచ్చిమిర్చి, మన స్పైస్ కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకుని దాంట్లో ఉప్పేసి పచ్చగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత కుక్కర్ పెట్టుకొని, కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది, బాగుంటుంది కూడా, ఆయిల్ ఎక్కువ పట్టదు ఈ కర్రీలో. కొంచెం ఆయిల్ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి, గోరుచిక్కుళ్ళు అండ్ పల్లీలు, సాల్ట్, పసుపు. అంతకుమించి వేరే ఏం అవసరం లేదు. ఫస్ట్ ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ కర్రీలో ఆనియన్స్ కొంచెం పెద్దగా కోసుకోండి, ఈ కర్రీకి టేస్ట్ అలాగే బాగుంటుంది. కొంచెం ఆనియన్స్ ఓ మగ్గిపోన అవసరం లేదు, జస్ట్ కొంచెం అట్లా వేగితే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ కుక్కర్లో ఉడికిపోతాయి కదా, చాలా మెత్తగా అయిపోతుంది. దాని తర్వాత కరివేపాకు యాడ్ చేశాను. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. దాని తర్వాత నేను ఇందాక స్పైస్కి తగ్గట్టు వేసుకోండి, ఎవరి స్పైస్కి తగ్గట్టు వాళ్ళు, పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి ఆడించి పెట్టాను నేను. ఇలాగా సాల్ట్ వేసి ఆడించుకోవడం వల్ల పచ్చిమిర్చి పేస్ట్ ఇలా గ్రీన్గానే ఉంటుంది. ఇది ఇలా కొంచెం ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేగితే సరిపోతుంది అంతే, ఆ పచ్చి వాసన పోయేలాగా. నెక్స్ట్ మనం గోరుచిక్కుళ్ళు ఇంత తుంపి పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ, ఇవి యాడ్ చేసేసుకోవడం. గోరుచిక్కుళ్ళు అంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎంత ఫైబర్ అంటే చాలా ఫైబర్, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తప్పకుండా తినాలి వీక్లీ వన్స్ గోరుచిక్కుళ్ళు. ఈ కర్రీ రాయలసీమలో బాగా ఫేమస్ అండి, రాగి ముద్దలో ఈ కర్రీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కచ్చా పచ్చగా ఆడించుకోవాలి. నేను అరకిలో గోరుచిక్కుళ్ళకి అన్ని తీసుకున్నాను పల్లీలు, ఒక కప్పు. స్వీట్ తింటాం కదా మనం, అలాంటి కప్పుతో ఒక కప్పు పల్లీలు, పచ్చి పల్లీలే, జస్ట్ ఇలాగా కచ్చా పచ్చగా ఆడించుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ రాగి ముద్దలు చేసుకున్నప్పుడు అయితే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, ముద్దలోకి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా. ఇలా మనకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని బాగా కలిపేసుకొని పల్లీలు పౌడర్ వేస్తాం కదా, వాటర్ ఊరికే చిక్కబడిపోతాయి, ఉడికేసరికి చిక్కగా వస్తుంది. నాకు ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలనిపించింది. ఇప్పుడు ఒకసారి లాస్ట్ సాల్ట్ టేస్ట్ చూసుకోండి, సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. యూజ్ చేసిన తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఆల్రెడీ 3 విజిల్స్ వచ్చేసాయి కదా, ఇంతే ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది రాగి ముద్దలో చాలా బాగుంటుంది. నేను రైస్తో రాగి ముద్ద కూడా చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్. అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో ఎలాంటి మసాలాలు అవి ఏం వేయకుండానే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ.
తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.